ఐసిస్ స్థావరాల మీద అమెరికా సేనలు దాడి చేయడం, వ్యవస్థాపక నాయకుడు అబూబకర్ అల్ బాగ్దాది ఆత్మహత్య చేసుకోవడం జరిగిపోయింది సార్. మళ్ళీ తాజాగా అమెరికా అధ్యక్షుడు మరో ప్రకటన కూడా చేశారు సార్. ఐసిస్కు తదుపరి వారసుడు కింద ఎవరైతే ఉండబోతున్నారో అతన్ని కూడా మేము అంతం చేశామంటూ కూడా ఆయన ప్రకటించారు సార్. ఏంటి సార్ ఐసిస్ మీద అమెరికా దాడి అంటే? ఈ బగ్దాది గతంలో కూడా హత్య అయినట్టు వార్తలు వచ్చాయి, గతంలో కూడా అయిపోయింది అనే పని అని. ఇవాళ అమెరికా అధ్యక్షుడే ధృవీకరించారు కనుక బహుశా మోర్ ఆథెంటిక్ అయి ఉంటుంది, ఎందుకంటే అతన్ని ఖననం కూడా చేశారు సముద్రంలో, సో ఒసామా బిన్ లాడెన్లాగా. సో అల్ బగ్దాది అంతం కావడము, ఆయన వారసు అంతం కావడం ఐసిస్ పై పోరాటంలో ఒక విజయం అనుమానం లేదు. కానీ వాస్తవానికి ఐసిస్ ఇవాళ చాలా బలహీనంగా పడింది. సిరియాలో, ఇరాక్లోని ఒక అతిపెద్ద ప్రాంతం అంటే ఒక దశలో ఈ అల్ బగ్దాది నాయకత్వంలో ఖిలాఫత్ డిక్లేరెంట్గా అంటే తమ ఇస్లామిక్ రాజ్యం ఏర్పడినట్టుగా ప్రకటించిన నాడు ఐసిస్ చేతుల్లో సుమారు గ్రేట్ బ్రిటన్ అంటే ఇవాళ యునైటెడ్ కింగ్డమ్, యూకే సైజు భూవైశాల్యం ఉండే అంత విశాలమైన ప్రాంతంలో ఇస్లామిక్ ఖిలాఫత్ను ఏర్పాటు చేస్తున్నట్టుగా అల్ బగ్దాది ప్రకటించారు. సిరియాలో తూర్పు ప్రాంతం నుంచి ఇరాక్ వరకు ఐసిస్ అంటేనే ఇస్లామిక్ స్టేట్ ఇన్ ఇరాక్ అండ్ సిరియా. సో ఐసిస్ యొక్క అబ్రివేషన్ అది, అంటే ఇరాక్ అండ్ సిరియాలో ఇస్లామిక్ రాజ్యాన్ని ఏర్పాటు చేస్తామని. ఇది అల్ఖైదా అవశేషాల నుంచి ఏర్పడినటువంటి సంస్థ, అతి దుర్మార్గమైన కిరాతకమైన మత ఛాందసవాద సంస్థ. అందువల్ల ఐసిస్ అంతం కావడం, ఐసిస్ అధినేత అంతం కావడం డెఫినెట్గా ప్రపంచం హర్షిస్తుంది. కానీ ఇక్కడితోనే ఐసిస్ అయిపోయినట్లా అయిపోవాలని మనం కోరుకుంటాం. కానీ ఐసిస్కు అల్ఖైదాకున్న ఒక మౌలికమైన తేడా చూడాలి. ఆ మాటకొస్తే అల్ఖైదాకు లష్కరీ తోయిబా లాంటి సంస్థలకు ఉన్న తేడా కూడా చూడాలి. ఇప్పుడు లష్కరీ తోయిబా లాంటి సంస్థలోమో కోహరెంట్ ఆర్గనైజేషన్ అంటే దానిలో సభ్యులు దళాలు ఉంటాయి, అల్ఖైదామో ఒక నెట్వర్క్ ఆఫ్ ఇస్లామిక్ టెర్రరిస్ట్, ఇక ఐసిస్ ఏమో ఇంకా ఒక స్ఫూర్తి. ప్రధానంగా ఐసిస్ ప్రపంచంలో అల్ఖైదా కన్నా అనుబంధ సంఘాలు ఉంటాయి, కానీ ఐసిస్కి అనుబంధ సంఘాలు ఉండవు. ఐసిస్కి స్వభావం ఏంటంటే ఐసిస్ ఒక స్ఫూర్తిగా ఈ ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి యువతకు, ఇస్లామిక్ ఛాందస్యవాదం బాగా ఎక్కిన యువతకు స్ఫూర్తిగా ఉంటూ వచ్చింది. అందువల్ల ఇవాళ ఐసిస్ అంతమైంది, కానీ ఆ స్ఫూర్తి ఇంకా ఆ ఛాందస్యవాద స్ఫూర్తి మిగిలి ఉంది. సో దాన్ని మనము అంతం చేయకుండా, ఐసిస్ను పూర్తిగా లేకుండా చేయలేము. అందువల్ల ఒక ఇంకా ఇన్స్పిరేషన్ ప్రపంచంలో ఉన్న మత ఛాందస్యవాద ముస్లిం యువత పొందుతున్నంత కాలం ఈ పునర్జీవం పొందేటువంటి ప్రమాదం ఉంటుంది. రెండవది ఏంటంటే ఐసిస్కు ఏ పరిస్థితులు ఐసిస్ కారణమయ్యాయి. సో ఐసిస్కు ఇవాళ ఇరాక్లో ఉన్న అస్థిర పరిస్థితులు, సిరియాలో ఉన్నటువంటి అస్థిర పరిస్థితులు ఐసిస్ ఏర్పాటు కారణమైంది. మనం ఒసామా బిన్ లాడెన్ అంతమయ్యాక అందరం ఏమనుకున్నాం, ప్రపంచం గాలి పీల్చింది, ఇక అల్ఖైదా పని అయిపోయింది, ఇక అల్ఖైదా లేదు, ఇక ప్రపంచానికి తీవ్రవాద ప్రమాదమే లేదు అని అనుకున్నాను. కానీ ఇరాక్లోని అల్ఖైదా విభాగం, ఏక్యూఐ అంటారు, అల్ఖైదా ఇరాక్ నుంచి వేరుపడినటువంటి బలగాలే అల్ బగ్దాది నాయకత్వంలో ఐసిస్గా ఏర్పడ్డాయి. అంటే అల్ఖైదా బలహీన పడడంతో అంతకన్నా ప్రమాదకరమైన, అంతకన్నా శక్తివంతమైన, అంతకన్నా దుర్మార్గమైనటువంటి ఐసిస్ ఏర్పడింది. ఎలా ఏర్పడింది మరి? అల్ఖైదా అంతమైన తర్వాత, బిన్ లాడెన్ అంతమైన తర్వాత తీవ్రవాదం అంతం కావాలి కదా, ఎందుకు అంతం కాలేదు? ఈ అనుభవం మనకి ఏం చెప్తుంది అంటే ఒక పరిస్థితులు ఇలాంటి సంస్థల ఏర్పాటుకు అవకాశాన్ని ఇస్తాయి. అందువల్ల ఆ పరిస్థితులే లేకుండా చేయగలగాలి. ఏ పరిస్థితులు వచ్చాయి? ఇప్పుడు ఇరాక్, సిరియాతో సహా మొత్తం అరబ్ ప్రపంచంలో చమురు సంపదను దోచుకునేందుకు తన వ్యూహాత్మక మిలిటరీ ప్రయోజనాల కొరకు అమెరికా అక్కడ ఆడుకుంటుంది. అక్కడున్న ఛాందస్యవాద శక్తులతో ఆడుకుంటుంది, అక్కడున్న అరాచక మూకలతో ఆడుకుంటుంది. ఇప్పుడు మీకు సిరియాలోనే ఒక ఎగ్జాంపుల్, సిరియాలో ఐసిస్కి వ్యతిరేకంగా సిరియా టర్కీ సరిహద్దుల్లో ఉన్న కుర్దుల్లో ఉన్న సిరియన్ డెమోక్రటిక్ ఫోర్సెస్కి అమెరికా సహకరించింది, అమెరికా మద్దతు ఇచ్చింది. కానీ ఇప్పుడు ఐసిస్ అంతం కావడంతో ఇప్పటివరకు తాము మద్దతు ఇచ్చిన సిరియన్ డెమోక్రటిక్ ఫోర్సెస్ను వదిలేసి అమెరికా వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిన తర్వాత ఇవాళ టర్కీ ఏం చేస్తుంది, ఆ సిరియన్ డెమోక్రటిక్ ఫోర్సెస్ పైన, కుర్దుల పైన పెద్ద ఎత్తున మిలిటరీ దాడులు చేస్తుంది.
అంటే నిన్నటి వరకు అమెరికా సహకరించిన వాళ్ళను ఇవాళ అమెరికా వదిలేస్తే ట్రంప్ ఓపెన్గా అన్నాడు, మిమ్మల్ని కాపాడడం కొరకు మేము సిరియాలో ఎంటర్ కాలేదు కదా, మీకు రక్షణ కల్పించడానికి ఎంటర్ కాలేదు కదా, మేము ఐసిస్కు వ్యతిరేకంగా ఎంటర్ అయ్యాం, ఇలా మా పని అయిపోయింది మిమ్మల్ని వదిలేసుకుంటున్నాం అని ఈ రకంగా చేసినప్పుడు ఏమవుతుంది, వీళ్ళంతా రీగ్రూప్ అయ్యేటువంటి ప్రమాదం ఏర్పడుతుంది. ఇప్పుడు సిరియాలో ఇరాక్లో అస్థిర పరిస్థితులు ఉన్నంత కాలం, మీకు ఈ ప్రాంతంలో అస్థిర పరిస్థితులు ఉన్నంత కాలం అల్ఖైదా లాంటి సంస్థలో మరో సంస్థలో ఐసిస్ సంస్థలో ఐసిస్ కన్నా ప్రమాదకరమైన సంస్థలో పుట్టే ప్రమాదం ఉంటుంది. ఇవాళ మీరు యమన్లో ఉన్నటువంటి సివిల్ వార్లో సౌదీ అరేబియా ఎంటర్ అయింది, యమన్లో తిరుగుబాటును సౌదీ అరేబియా ప్రోత్సహిస్తుంది, ఏంటి అనుభవం ఏం చెప్పాము మనం? సౌదీ అరేబియాలోని అతిపెద్ద చమురు క్షేత్రమైన ఆరామ్కో పైన ఐసిస్ దాడి చేయలే, అల్ఖైదా దాడి చేయలే, యమన్కు చెందిన హౌతీ రిబల్స్ దాడి చేశారు. అంటే అర్థం ఏంటి, అంటే రకరకాల ఇలాంటి గ్రూపులు తీవ్రవాద సంస్థలు పుట్టుకొస్తూనే ఉంటాయి ఈ అస్థిర పరిస్థితుల నుంచి. సో ఇలాంటి ఐసిస్ లాంటి ప్రమాదకర శక్తులకు పుట్టుకకు అవకాశాన్ని ఇస్తున్నటువంటి పరిస్థితుల్ని అంతం చేస్తే తప్ప ఐసిస్ను పూర్తిగా మనం ఎలిమినేట్ చేయడం అనేది సాధ్యం కాదు. రైట్ రైట్ సార్, సార్ ఇటు